गुड मॉर्निंग चिल्ड्रन टीचर्स एंड पेरेंट्स मैं फिफ्थ क्लास लेसन इधी असले इधी मूड चेपल कथ इध रचने वो श्रीपाद सुब्रह्मण्य शास्त्री गारु पद्धति पुटी पन्द अरवे नवल नाटका ఈ అనుభవాలు జ్ఞాపకాలు ఇవన్నీ వీరు రచించిన వెన్నమాట ఈయన అయితే మూడు చేపల కథ ఎందుకు రాశారంటే ముగ్గురు యొక్క క్యారెక్టర్స్ అన్నమాట వాళ్ళ యొక్క బుద్ధులు ఈ మూడు చేపల్లో మూడు చేపలు ఉన్నాయి మొదటి చేప పేరు దీని పేరు దీర్ఘదర్శి రెండో చేప పేరు ప్రాప్తకాలజ్ఞుడు మూడోది దీర్ఘసూత్రుడు దీర్ఘదర్శి దీని యొక్క జ్ఞానం ఏంటంటే దాని బుద్ధి ఏంటంటే ముందుగా ఆలోచించుకుంటుంది అన్నమాట ఏదైనా ముందుగా ఆలోచించుకుని అపాయం నుంచి తప్పించుకుంటాడు ప్రాప్తకాలజ్ఞుడు ఏం చేస్తాడు అప్పటికప్పుడు ఆలోచించుకుని ఎలా మోసం చేసో ఎలా చేసో మొత్తం మీద తప్పించుకుంటాడు దీర్ఘసూత్రుడు ఏం చేస్తాడంటే వస్తుంది ఎలా మనకు ఎలా రాస్తుంటే అలా ఉంటుంది ఎలా చేస్తే అలా ఉంటుంది మందమతి అన్నమాట అది దానికి బుద్ధి ఏమీ ఉండదన్నమాట అయితే మూడు చాలా స్నేహంగా ఉంటాయి చాలా స్నేహంగా ఉంటే ఒకరోజు దీర్ఘదర్శి అంటుంది అయ్యో మనం ఈ మడుగు మడుగు ములిగిపోతుంది మనం ఇంకో చోటుకు వెళ్ళిపోదాం నీరు రోజు రోజుకి తగ్గిపోతుంది వేసవకాలం వచ్చేసింది కదా జాలర్లు వచ్చి ఏదో విధంగా మనల్ని పట్టేసుకుంటారు మనమేమో కొద్ది నీరు ఉన్నప్పుడు తొందరగా దొరికిపోతాం అందనమాట అసలు మడిగంట ఏంటి అని మీరు అడగొచ్చు మడిగంట ఏమి లేదు నీరు నిలవ ఉండే నీరు అందులో చెత్త చెదారం అన్నీ ఉన్నాయి కానీ సీక్రెట్గా దాక్కొచ్చుండి ఈ గడ్డి అన్నింటిలో చేపలు కనపడుతున్నాయా చూడండి ఆ ప్రక్కనే నది ఉంది నీట్గా ఉంది వాటర్ కూడా నీట్గా ఉంది అందులో ఏమున్నాయి కొంగ ఉంది చిన్న బాత్ ఉంది కప్ ఉంది పడవలు ఉన్నాయి తాబేలు ఉంది నీరు చక్కగా కనపడుతుంది అలా మరి అంత మంచిగా ఉందన్నమాట ఇక్కడ మడుగు ఎలా ఉంది చింద్రమందరగా ఉంది మడుగులో ఓ పక్షి కూడా గూడు పెట్టుకుంది ఇది ఓ పక్షి చక్కగా ఎవరు సీక్రెట్గా ఉంటుంది అన్నమాట మడుగు అయితే ఎండిపోతే మాత్రం నీరు ఉండదు కదా మరి అప్పుడు ఏం చేస్తారు మరి అని ఆలోచించి ఏమోనమ్మా నేను ఈ రాత్రి కాడ నేను అవతల నదిలోకి వెళ్ళిపోతాను అంటే నీకు పిచ్చయ్యర్రా చాలా నీరుంది ఇక్కడ ఇప్పటి వరకు ఎవరో రాలేదు కదా ఇంకా రాలే అందనమాట అప్పుడు రాత్రి అయిందనమాట ఇది రెండిట్లకి గుడ్ బై చెప్పి నెమ్మదిగా ఏం చేసింది ఇది అవతల నూకేసింది దూకేసి అందులోకి వెళ్ళిపోయింది అప్పుడు ఈ రెండు అనుకున్నాయి చూడు దాన్ని ఎవరైనా వాళ్ళలో గుమ్మను పట్టేసి కూర కమ్మేసుకుంటారు మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాం కదా అని అల్ప సంతోషం వచ్చిందనమాట సర్లేని తెల్లవారు ఇద్దరు జాలర్లు వచ్చి అబ్బా ఇందులో చేపలు కదులుతున్నాయిరా ఇలా ఎలా కదులుతుంటాం చూసానమాట రేపు వచ్చి పట్టేసుకుందాం అనుకున్నాను పాపం ఇట్లకి ఎట్టి వెళ్ళాలో తోయలేదు సరే అనేసి సడన్గా వచ్చి ఏం చేశారు వాళ్ళు పట్టేశారు పట్టేస్తే ఏమైనాయి వల్లో పడిపోయినాయి రెండు చేపలు వల్లో పడిపోయినాయి వల్లో ఎలా పడిపోయినాయి ఇది మనం వాళ్ళ కింద ఉపయోగిద్దాం ఇలా రెండు వలల్లో వల వేసేసారు వల్లో పడిపోయినాయి చూసారా అలా పడిపోయినాయో పడిపోయి ఏం చేసినాయి గట్టు మీద పెట్టారనమాట గట్టు మీద పెట్టినప్పుడు ఇదేం చేస్తుంది దీర్ఘసూత్రుడు టప్ప కొట్టుకుంటుంది అనమాట ఇలా ఇలా కొట్టుకుంటుంది అనమాట దీనికి ఒక తాడేసి గుచ్చేశారు తాడేసి ఇలా గుచ్చేస్తే ఇంక కదలగలదా కదలలేదు ఇదేం చేసింది చచ్చిన దానిలా పడిందనమాట చనిపోయింది కదా అని ఏం చేశారు అలాగేం చేశారంటే మళ్ళా దీన్ని ఒక పక్కన అలా పెట్టేశారు ప్రక్కన పెట్టేసేటప్పటికీ ఇక్కడ ఏమైంది వాళ్ళు ఇంకా చేపలు పడతా ఉన్నారన్నమాట చేపలు పడతా ఉండడానికి ఇది నెమ్మది నెమ్మదిగా దొల్లుకుంటే వాళ్ళు చూడకుండా సడన్గా అవతల నదిలోకి వెళ్ళిపోయింది పాపం ఇక్కడ ఇదేం చేస్తుంది దీర్ఘసూత్రుడు టక్ టక కొట్టుకుంటుంది అయితే దీన్ని తాడుతో కట్టేస్తారు కదా వల్ల ఉంది ఈ వల్ల తప్పించుకుంటాం
చాలా కష్టమైపోతుందన్నమాట. ఇంకేం చేయలేక అలా ఉండిపోయింది ఆ రెండు అలాంటి పిల్లలు. మీరు కూడా ఎప్పటికప్పుడు టీచర్స్ చెప్పినట్టు హోంవర్క్స్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు వర్క్ బుక్లు రాసుకోవాలి, ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి. చూడండి చక్కగా దీర్ఘదర్శి ముందుగానే గ్రహించి వెళ్ళిపోయింది. దీర్ఘసూత్రుడు కొంచెం బద్ధకమైన ప్రాప్తకాలకుడు కొంచెం బద్ధకమైన ఉపాయంతో అపాయం తప్పించుకున్నాడు. దీర్ఘసూత్రుడికి బద్ధకం రాయలేను, నేను రాయలు, తర్వాత రాసుకుంటానులే, ఇంటికాడ రాసుకుంటానులే, ప్రైవేట్లో రాసుకుంటానులే అని టీచర్ అలర్ట్ చేస్తూ క్లాసులు అలా ఉంటాడనమాట. అది ఈ మూడు క్యారెక్టర్స్ అవన్నమాట. మరి ఈరోజు మనం డిక్టేషన్ చెప్పుకుందాము. చూడండి ఇక్కడ ఇది విద్యాప్రవేశం కూడా పనికొస్తుందండి. ఈ లెసన్ చూపించుకోవచ్చు బోర్డు మీద, ఇక్కడ మాటలు రాయొచ్చు. వల, పడవ, కొంగ, చేపలు, నది, గూడు, పిట్ట, బాతు, తాబేలు, మడుగు, నీరు, నాచు, గడ్డి అని. అయితే ఇందులో సరళ పదాలు అక్షరాలే వేరాలన్నమాట. ఇక్కడ కొన్ని అక్షరాలు రాయండి. ఇలా రాసి ఏం చేస్తారు, వా ఎక్కడుందో చూపించమనండి. ఇదిగో ఇక్కడ చూపిస్తాడు బోర్డు మీద అండి. ఇది ఇదొక వా, ఇదొక వా, ఇంకెక్కడన్నా ఉన్నాయేమో చూడమనండి. ఆ తర్వాత పా, ఇదిగో పా ఎక్కడుంది కదా చూపిస్తాడు. ఇది విద్యా ప్రవేశంలో పనికొస్తుందండి. తర్వాత లా చూపించమనండి. ఇదిగో లా చూపిస్తాడు. వాడికి అక్షరాలు తెలియదు కానీ ఇక్కడ మనం ప్రక్కన రాసాం కాబట్టి అవి వాడు గుర్తించి వాడు ఐడెంటిఫై చేస్తాడు. గా చూడండి, ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది గా. ఇదిగో చూడండి ఇక్కడో గా ఉంది. ఇలా పిల్లలకి విద్యాభ్యాసం ప్లేవే మెథడ్లో చెప్తూ బొమ్మలు చూపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ బొమ్మలు చూడండి, అది మామిడి టెంకతో చేసిన కొంగ, ఇది అది బాతు పిల్లలు, తాబేలు, కిండర్ ఇది ఉంటుంది చూడండి, దీంతో చేశాను. చూసారు కిండర్ ఇది, దీనికి ఏమి లేదు, ఒక నాలుగు కట్టి ఇలా కట్టేసి చేస్తే అదొక తాబేలు కింద పిల్లలు చక్కగా పూజ చేసుకొస్తారనమాట. పిల్లలు పూజ చేసుకొస్తే మీరు చక్కగా అవి చూపించవచ్చు. మన ఉల్లిపాయలు అవి తెచ్చుకున్న బ్యాగులు కానీ లేకపోతే ఫ్రూట్స్ అమ్ముతారు కదా యాపిల్స్ అవి వేసినప్పుడు, అది కూడా వాళ్ళ కింద చేసుకోవచ్చు అలా అనమాట. బొమ్మలు మీకు ఇవి లేకపోతే పేపర్ కట్టింగ్ చేసి గట్టి గట్టి పేపర్స్ ఉంటాయి కదా గట్టి పేపర్ చేసుకోవచ్చు. ఇవి అప్పుడప్పుడు గూళ్ళు కనపడతాయి పిల్లలు తెమ్మంటే చిన్న చిన్నవి గోరింకలు అవి పెట్టుకుంటాయండి గూడు.